హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెపాక్ తక్రా వరల్డ్ కప్ ప్రారంభించారు మంత్రి మహేందర్ రెడ్డి. 4 రోజుల పాటు జరిగే సెపాక్ తక్రా వరల్డ్ కప్ లో వివిధ దేశాలకు చెందిన 16 మెన్ జట్లు 12 విమెన్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ మెగా ఈవెంట్ లో బరిలోకి దిగే భారత విమెన్ జట్టులో 2 తెలంగాణ అమ్మాయిలున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. తెలంగాణలో పెద్ద ఎత్తున 20 దేశాల నుంచి కూడా ఇక్కడికి ఈ స్టేడియంలో ఈ గేమ్స్ పెట్టడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలో మరి ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో మరి ఇంత పెద్ద అన్ని దేశాల నుంచి వచ్చి పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటూ మరి ఈ అవకాశం చెందే నమస్కారాలు చెప్పుకుంటూ సెలవేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సెపాక్ తక్రా, ది ఎమర్జింగ్ స్పోర్ట్, ది మోస్ట్ ఎక్సైటింగ్ స్పోర్ట్. ది స్పోర్ట్స్ మెన్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్, మ్యాన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఏషియా. ఇట్స్ ఇండీడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ స్పోర్ట్స్. దిస్ స్పోర్ట్స్ కన్స్యూమ్స్ ద మ్యాక్సిమం క్యాలరీస్ పర్ మినిట్ compared to any other sport. The new age sportsmen should look at, and as we go into the future, I think entertainers, sportsperson, chefs are going to be the highest paid people, and they are going to be the most popular people. I welcome all the sportsperson from all over these world and these countries, and look forward to a great tournament and a competition. And our state has made adequate provisions, adequate facilities, and I hope you like them. This is second Sepak Takra World Cup we are conducting in Hyderabad. We welcome you all to Hyderabad, and we hope you will enjoy the game and as well as our host here in Hyderabad. We thank the International and Asian Sepak Takra Association for giving us the tournament to conduct in Hyderabad. Dr. Prem Raj Garu, who has taken all the pain under Gaia Bhai's friendship also. We have tried all the best to do this tournament.